యోగా సూత్రాల్లో ఈరోజు మనము చైర్ సహాయంతో ఆసనాలను చేయబోతున్నాము. ఆసనాలలో అమ్మ లాంటి ఆసనము సర్వాంగాసనము. సర్వాంగాసనం చేయడం వలన మనకు స్ట్రెస్ దూరం అయిపోయి మనకు చాలా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. సర్వాంగాసనం అన్ని ఆసనాలలో ఉత్తమమైన ఆసనంలో ఒకటి. సర్వాంగాసనం చేయడం వలన మనం చాలా కామ్ అయిపోతాము, తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, దాంతో ఫేస్లో గ్లో కూడా వస్తుంది. దాంతో ఇవన్నీ బెనిఫిట్స్తో పాటు స్ట్రెస్ తగ్గి మనము చాలా కామ్గా అయిపోతాము. సర్వాంగాసనం చేయడం వలన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మనము హ్యాపీగా కూడా ఉంటాము. ఈ ఆసనం ఇన్ని బెనిఫిట్స్ ఉంది కాబట్టి చేయాలి. కానీ ఈ ఆసనము ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కొంతమంది చేయరాదు. ఎవరు? స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనము అస్సలు చేయరాదు. ఇవాళ రేపు కొంతమంది మా సైకిల్స్ హెవీగా ఉండట్లేదు అని చెప్పి ఈ ఆసనాలని సైకిల్స్ టైంలో చేస్తూ ఉంటారు. అసలు చేయకూడదు. 5 డేస్, 7 డేస్, ఎన్ని డేస్ మీకు ఫ్లో ఎక్కువగా ఉంటే అన్ని రోజులు ఈ ఆసనము అసలు చేయరాదు. ప్రెగ్నెంట్ విమెన్ ఈ ఆసనం చేయరాదు. ఎవరో సెలబ్రిటీ చేశారని చెప్పి మీరు వాళ్ళని చూస్తూ ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేయడం వలన మీ హార్ట్పై బాగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ ఆసనం చేయరాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీ చాలా హైగా ఉన్నవాళ్ళు ఆ టైంలో ఈ ఆసనం చేయరాదు. మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ నార్మల్గా అయిపోయినప్పుడు, అలానే బీపీ నార్మల్గా అయిపోయినప్పుడు ఈ ఆసనం తప్పకుండా చేయవచ్చు. ఈ ఆసనము మెడనొప్పి ఉన్నవాళ్ళు, లోవర్ బ్యాక్ పెయిన్ చాలా ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా సహాయంతో చేయవచ్చు. మెడనొప్పి చాలా తీవ్రంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయరాదు. మిగతా అందరూ ఈ ఆసనము తప్పకుండా చేయవచ్చు. ముందుగా మనము వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేద్దాము. మోకాలని ఫోల్డ్ చేసి బ్యాక్ స్ట్రెయిట్గా ఉండేలాగా చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ మనము అలానే ఉండాలి. మనము ఈ ఇన్వర్షన్స్ చేసినప్పుడు ఇన్షర్ట్ తప్పకుండా చేసుకోవాలి. ఇన్షర్ట్ చేయకుండా మనము ఇన్వర్షన్స్ చేసినట్టు అయితే మన పైకి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇన్షర్ట్ చేసుకున్న తర్వాత మనము కాళ్ళని 90 డిగ్రీలు చేసి అక్కడ ఉండాలి. కాళ్ళని ఈ విధంగా 90 డిగ్రీలు పైకి లేపినప్పుడు మన రక్త ప్రసరణ కాళ్ళలో తగ్గి అక్కడ సెన్సిటివ్గా అనిపిస్తుంది. కాళ్ళు కూల్గా అవుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇక్కడ గుండె చాలా నెమ్మదిగా బీట్ అవుతుంది. అలానే గుండె ఇంకా తల భాగంలో రక్త ప్రసరణ బాగా ఎక్కువగా అవుతుంది. ఇలా కొంత సమయం పాటు మనము ఇక్కడ ఉన్న తర్వాత నెమ్మదిగా పృష్ఠభాగాలని పైకి లేపుతూ ఆ కాళ్ళని లేదా కనీసం ఒక కాళ్ళనైనా ఈ చైర్ వరకు తీసుకొని రండి. అలా చైర్ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ కాళ్ళని పెట్టండి. అలా పెడుతూ కాళ్ళ వేళ్ళని ఆకాశం వైపు స్ట్రెచ్ చేయాలి. అలా స్ట్రెచ్ చేసి ఇక్కడ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. ఇక్కడ మన గడ్డము మన ఛాతికి తగులుతుంది. దానిని మనము జలంధర్ బంధ అని అంటాము. ఈ జలంధర్ బంధ చాలా మంచిది. అయితే జలంధర్ బంధలో ఉన్నప్పుడు మనము తలని అటు ఇటు చేయరాదు. అలా చేయడం వలన మన స్పైనల్ కార్డ్కి ప్రమాదము. జలంధర్ బంధలో ఉన్నప్పుడు శ్వాస చాలా సాఫ్ట్గా అయిపోతుంది. చాలా తక్కువ ఆక్సిజన్ మనము శరీరంలో వెళ్తుంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. రెస్ట్ చేయండి. ఇన్వర్షన్స్ చేసిన తర్వాత మనం రెస్ట్ చేస్తూ ఉండాలి. ఈసారి మనము కాళ్ళని మళ్ళీ 90 డిగ్రీలు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళినప్పుడు పృష్ఠభాగాలు ఆర్చ్ కాకుండా చూసుకోవాలి. అలానే బ్యాక్ ఆర్చ్ కాకుండా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇప్పుడు మనము చేతులతో చైర్ కాళ్ళని పట్టుకుందాము. ఇలా పట్టుకున్నప్పుడు మోచేతులని చాలా దగ్గరగా తీసుకొని రావాలి. ఇలా తీసుకొని ఇక్కడ అలానే ఉంటూ ఒక్క కాలుని మీరు చైర్పై పెట్టండి. అలా పెట్టి ఆ పృష్ఠభాగాలని పైకి చేస్తూ ఉండండి. రెండో కాలుని కూడా చైర్కి తాకేలాగా తీసుకొని రండి.
చైర్ మీ పైన పడకుండా చూస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందకి వచ్చేయాలి. మళ్ళీ ఈ ఆసనం చేద్దాము. ఆసనం చేసే ముందు చేతులని వదిలేసి నడుము దగ్గర తీసుకెళ్ళాలి. ఈ ఆసనానికి ఒక మంచి ప్రిపరేషన్ సేతుబంధాసనము. కాబట్టి సేతుబంధాసనాన్ని మనము ప్రిపరేషన్ గా వాడుకోవచ్చు. తొడలని దగ్గరగా తీసుకొని రావడము, మోకాలని దగ్గరగా తీసుకొని రావడము, అలా చేస్తూ ఈ యొక్క సేతుబంధాసనంలో కొంత సమయం పాటు హోల్డ్ చేయండి. దీని తర్వాత మనము కిందికి వెళ్ళి మళ్ళీ కాళ్ళని 90 డిగ్రీలు తీసుకెళ్ళి ఆ పృష్ఠ భాగాలను పైకి లేపుతూ చైర్పై పెట్టాలి. ఇక్కడ కాళ్ళని ఎంత పైకి లేపగలిగితే అంత పైకి లేపుతూ కాళ్ళని బాగా చైర్పై సపోర్ట్ తీసుకోండి. ఈ విధంగా చైర్పై కాళ్ళని పెట్టి కాళ్ళ వేలని పాయింట్ చేయండి. ఇప్పుడు ఒక చేతితో చైర్ని పట్టుకొని ఇంకో చేతితో కూడా చైర్ని పట్టుకోవాలి. చైర్ యొక్క కాలుని పట్టుకోండి. ఇలా పట్టుకొని మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. ఇక్కడ ఉన్నప్పుడు కాళ్ళని పాయింట్ చేస్తూ నడుము భాగాన్ని ఇంకా కొంచెం పైకి లేపండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ ఉండాలి. దీన్ని మనము నిరాలంబ సర్వాంగాసనం అని అనుకోవచ్చు. నిరాలంబ అని ఎందుకన్నాము, ఇక్కడ ఏమీ నడుముకి సపోర్ట్ లేదు కాబట్టి. అయితే చైర్ సపోర్ట్ ఉంది కదా. అవునండి, చైర్ సపోర్ట్ ఉంది. నెమ్మది నెమ్మదిగా చైర్ సపోర్ట్ తీసుకోకుండా ఈ ఆసనం మనము నిరాలంబ సర్వాంగాసనంలో ఎలా వెళ్ళాలో అనే దానిపై మనము ఫోకస్ చేస్తున్నాము. అలా చేస్తూ ఈ ఆసనం మనం చేస్తున్నాము. ఇలా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా మన తొడలని కిందికి తీసుకొని వచ్చేయండి.